ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు పాటలో, సర్దార్ గబ్బర్ సింగ్లో తోబా తోబా పాటలో ఆడిపాడి ఫ్యాన్స్కి కిక్కినిచ్చిన రాయ్ లక్ష్మి ఈ మధ్య కనిపించడం తగ్గించేసింది. ఎన్నో ఆశలు పెట్టుకుని తనను ఎక్కడికో తీసుకెళ్తుందని ఆశపడి తీసిన జాలీ 2 సూపర్ డిజాస్టర్ కావడం తనను బాగా నిరాశపరిచింది. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం లారెన్స్ మునీ సీక్వెల్ కొత్త పార్ట్ షూటింగ్లో బిజీగా ఉన్న రాయ్ లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ మీద తన స్వరాన్ని కూడా వినిపించేసింది. పరిశ్రమలో ఈ జాడ్జి ఉన్న మాట నిజమేనని, ముఖ్యంగా కొత్త వాళ్లకు చాలా ఇబ్బందులు ఉంటాయని, ఆడదానిగా పుట్టడమే తప్పనే రీతిలో ఇక్కడ కొందరి ప్రవర్తన ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుభవం ఈ విషయంలో లేకపోయినా తాను పరిశీలించిన దాన్ని బట్టి ఇదే అనిపించిందని క్లారిటీ ఇచ్చింది. ఒక పక్క తన సినిమా హీరో లారెన్స్ మీద శ్రీరెడ్డి విరుచుకుపడుతున్న టైంలోనే రాయలక్ష్మి ఈ కామెంట్లు చేయడం విశేషం. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రాయలక్ష్మికి టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ ఏమంత అచ్చిరాలేదు. మెగా బ్రదర్స్ తో విడివిడిగా ఆడిపడినా అన్ని అలాంటి ఆఫర్స్ వస్తున్నాయి తప్ప హీరోయిన్ గా ఎవరూ పిలవడం లేదు. అందుకే తనకు బాగా సెట్ అయిన కోలీవుడ్ లోనే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది లక్ష్మీరాయ్. ప్రస్తుతం రాయలక్ష్మి 3 మలయాళం సినిమాల్లో నటిస్తుంది. అందులో మోహన్ లాల్ సినిమా కూడా ఒకటి, నియా 2 అనే మరో తమిళ సినిమా కూడా రెడీ అవుతుంది. మొత్తానికి తెలుగులో తప్ప మిగిలిన చోట రాయలక్ష్మి తన హవా కొనసాగిస్తుంది. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి రాయలక్ష్మి కామెంట్స్ కు శ్రీరెడ్డి ఎలా బదిలిస్తుందో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.